జీబ్రానిక్ బ్రాండ్ కి సంబంధించి 32 inches ఫుల్ హెచ్డి కరూడ్ మానిటర్ అయితే తీసుకున్నాను. ఈ మానిటర్ యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ బాక్స్ మీద చూసుకుంటే జీబ్రానిక్స్ బ్రాండ్ నేమ్ ఇచ్చారు, కరూడ్ ఎల్ఈడి మానిటర్ 80 సెంటీమీటర్ అని చెప్పి ప్యూర్ పిక్సెల్ అని చెప్పి ఉంది. దాంతో పాటు ఇక్కడ మీకు వాల్ చూడండి, కరూడ్ వైట్ స్క్రీన్ అని చెప్పి ఫుల్ హెచ్డి డిస్ప్లే, వాల్ మౌంటబుల్, అల్ట్రా స్లిమ్ బెజిల్ అని చెప్పి బిల్ట్ ఇన్ స్పీకర్స్ అని చెప్పి బిల్ట్ ఇన్ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. 16:9 యాక్సెప్ట్ రేషియో ఉంటుంది, 16.7 మిలియన్ కలర్స్ అయితే ఉంటుంది. సో మనకు బ్రైట్నెస్ నిట్స్ చూసుకుంటే 250 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. ఇందులో విజే పోర్ట్ అయితే ఉంటుంది, హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంటుంది, స్టాండ్స్ అయితే మెటల్ స్టాండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగా ఇక్కడ మనకు సో చాలా కేబుల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది పవర్ కి సంబంధించి పవర్ అడాప్టర్ అయితే ఉంది, పవర్ కేబుల్ అయితే ఉంది. దాంతో ఇది కూడా మనకు పవర్ కేబుల్ అయితే ఉంది. దాంతో పక్క ఇక్కడ మనకు విజే పోర్ట్ ఇచ్చారు చూడండి. సో విజే కేబుల్ అయితే ఉంది మానిటర్ లో, మనకు విజే పోర్ట్ అయితే ఉంది కాబట్టి విజే కేబుల్ ఇచ్చారు. దాంతోపాటు హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ఉంది, బట్ కానీ హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇవ్వలేదు. దాంతోపాటు ఇక్కడ మనకు ఆడియోకి సంబంధించి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు స్టాండ్ అయితే ఉంది చూడండి, మెటల్ స్టాండ్ ఇది. సో ఇది మొత్తం మనకు మెటల్ స్టాండ్, స్టాండ్ అయితే బాగా క్వాలిటీ అయితే బాగానే ఉంది. అదేవిధంగా ఇందులో మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మీరైతే యూజర్ మాన్యువల్ కూడా చెక్ చేసుకోండి, అంటే ఈ టీవీ ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చెప్పి. సో ఇట్లా మొత్తం యూజర్ మాన్యువల్ అయితే ఉంది, వీటన్నిటి క్లియర్గా చదువుకోండి. మానిటర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నది ఇక్కడ మీకు స్టాండ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు సో ఇక్కడ మీకు పోర్ట్స్ అయితే ఉన్నాయి, పోర్ట్స్ కనిపిస్తుంది. హెచ్డిఎంఐ పోర్ట్ అయింది, విజయ పోర్ట్ ఉంది, తర్వాత ఆడియో పోర్ట్ అయితే ఉంది, దాంతోపాటు డిసి అండ్ సో విధంగా పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాకు స్పీకర్స్ అయితే ఉంటాయి చూడండి, మొత్తం 2 స్పీకర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ స్పీకర్ ఉంది, సో ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇందులో స్టాండ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మొత్తం 4 స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇట్లా పెట్టేసి స్క్రూస్ అయితే టైట్ చేసుకోవాలి. సో దాంతోపాటు దీన్ని క్లోజ్ చేయడానికి అయితే ఇట్లా ఈ విధంగా ఒక జస్ట్ చూడండి, ఒక చిన్న ప్యానల్ అయితే ఉంది, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు మీరైతే. టోటల్ గా 4 స్క్రూస్ అయితే ఉన్నాయి, స్క్రూస్ అయితే రిమూవ్ చేశాను. మీరు దాంతోపాటు ఇక్కడ వాల్ మౌంటబుల్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అడిషనల్ గా స్టాండ్ గా మీరు తీసుకుంటే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మీరు వాల్ మౌంట్ చేసుకోవడానికి అయితే 4 స్క్రూస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ టోటల్ గా స్క్రూస్ అయితే టైట్ చేసి మొత్తం స్టాండ్ అయితే ఫిట్ చేశాను. స్టాండ్ ని ఫిట్ చేయగానే ఇక్కడ ఈ విధంగా ఒక క్యాప్ అయితే ఉంది. సో వీటి కూడా ఇందులో ఇన్స్టాల్ చేస్తాను. సో క్యాప్ ఇన్స్టాల్ చేయడం ఈ విధంగా అయిపోయింది చూడండి. దాంతోపాటు ఇక్కడ ఇంకో స్క్రూ అయితే ఉంది, సో దీని అయితే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి అయితే మీకు స్టాండ్ అయితే ఉంది చూడండి. సో ఈ స్టాండ్ అయితే ఇట్లా అటాచ్ చేయండి. ఫ్రెండ్స్ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేసేది చూడండి. సో ఇది మనకు మొత్తం మెటల్ స్టాండ్ అయితే ఉంది. సో మీకు స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్ అయితే ఉంది, ఇక మెటల్ స్టాండ్ అయితే. సో ఇట్లా మొత్తం స్టాండ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. జీబ్రానిక్స్ బ్రాండ్ కి సంబంధించిన లోగో అయితే ఉంది, ఇక్కడ ప్యూర్ పిక్సెల్ అని చెప్పి ఇచ్చారు చూడండి. దాంతోపాటు ఇక్కడ మీకు స్పీకర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు పవర్ బటన్ అయితే ఉంటుంది. సో మీకు చిన్న కనిపిస్తుంటుంది, ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే పవర్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, దాంతోపాటు ఇక్కడ మీకు ఇంకా సో కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ అడ్జస్ట్ చేయడానికి అయితే విధంగా బటన్ అయితే ఉంటుంది. మానిటర్ సంబంధించి సౌండ్ కానీ ఇలాంటి వీడియో అవుట్పుట్ కానీ చెక్ చేసుకోండి, మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. సో చూడండి ఇప్పుడు మీకు మానిటర్ యొక్క లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. సో సైలెన్సింగ్ వింగ్ యాంగిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, సైడ్ అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇది మాకు కరూ డిస్ప్లే, ఇది మాకు డిస్ప్లే అయితే ఓకే బాగానే ఉంది. ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఈ మానిటర్ సంబంధించి స్పెసిఫికేషన్స్ గమనించినట్టయితే, సో ముందుగా డిస్ప్లే సైజ్ చూసుకుంటే 32 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. మాకు కరూ డిస్ప్లే అయితే ఉంటుంది. దీని రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 75 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రిజల్యూషన్ చూసుకున్నట్టయితే ఫుల్ హెచ్డి రిజల్యూషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో మనకు బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నట్టయితే 250 nits అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ రేషియో చూసుకుంటే 5:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. ఇందులో మనకు బిల్ట్ ఇన్ స్పీకర్స్ అయితే ఉంటుంది. ఇది మనకు విఏ ప్యానల్. సో దీనిలో నాకు కొన్ని నచ్చని విషయాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ మానిటర్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే ముందు ఇందులో ప్యానల్ టైప్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు విఏ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఈ ప్యానల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, స్ట్రైట్గా మీరు మూవీ చూస్తే మీకు బాగా కనిపిస్తుంది. అదే మీ పక్కన ఇటు సైడ్ ఒకరు బ్యాక్ సైడ్లో ఒక 4-5 మంది కలిపి ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకైతే అంత క్లియర్గా అయితే కనిపించదు. ఎందుకంటే ఇందులో వ్యూ సో ఇందులో మాకు వింగ్ యాంగిల్స్ అయితే అంత బెస్ట్ అయితే ఉండదు. సో అది మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇందులో మీకు కొంతమంది ఉండి ఫోటోషాప్ కానీ ఇలాంటి ఇట్లా వీడియోస్ కానీ ఎడిటింగ్, అంటే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే దీంట్లో మీకు కలర్స్ బాగా కనిపిస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ గా న్యాచురల్ ఫోటో కూడా మీకు కొద్దిగా బూస్ట్ చేసి సో చాలా క్లియర్ కనిపిస్తుంది. అట్లాంటి సంత మీ ఫోటోషాప్ లో ఫోటో ఎడిటింగ్ చేస్తాం అనుకోండి, సో కలర్స్ కొద్దిగా బూస్ట్ చేసి ఎక్కువ కనిపిస్తాయి, అది మీకు ఈ మానిటర్ లో బాగా కనిపిస్తుంది. ఇదే ఫోటో అనేది మళ్ళీ వేరే మానిటర్ లో వేశారనుకోండి కొద్దిగా డల్ గా అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా మీరు సో కొద్దిగా అయితే కాంప్రమైజ్ కావాలి. సో ఇది చెక్ చేసుకోండి. ఈ మానిటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే నేనైతే 11,000 రూపీకి ఈ మానిటర్ కొన్నాను. సో ఈ ప్రైస్ అయితే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే 11,000 ప్రైస్ లోనే 32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే కరూడ్ మానిటర్, సో కరూడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో కాబట్టి బెస్ట్ అని చెప్పి నేనైతే కొన్నాను. ఒకవేళ మీరు కూడా ఈ మానిటర్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడ ఈ మానిటర్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చిన తప్పకుండా కూడా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే అలారం సింబల్ రావడం జరుగుతుంది. అలారం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.